మంత్రులకి ఛాంబర్ల కేటాయింపుపై సెక్రటేరియట్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మంత్రుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఛాంబర్లు కేటాయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరికీ ఛాంబర్లు కేటాయించి ఆ ఒక్క మంత్రికి ఛాంబర్ ఎందుకు కేటాయించలేదు? అదలా ఉంటే ఆ ఇద్దరు ఛాంబర్లను ఎవరికి కేటాయించకపోవడానికి కారణమేంటి? ప్రస్తుతం సచివాలయంలో డిస్కషన్ అంతా దీని గురించే. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు, మంత్రులకు పోర్ట్ఫోలియోలు కేటాయించారు, సెక్రటేరియట్ లో వారికి ఛాంబర్లు కూడా అలాట్ చేశారు. కొందరు మంత్రులు తమ తమ ఛాంబర్లలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఛాంబర్ల కేటాయింపుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సెక్రటేరియట్ లో తిరిగి మంత్రి పదవి పొందిన వారికి పాత ఛాంబర్లనే కేటాయించగా, కొత్తగా మంత్రులైన వారికి గతంలో ఆయా శాఖల మంత్రులకు ఏ ఛాంబర్లున్నాయో వాటిని కేటాయించారు. మహమూద్ అలీ, తలసాని, ఈటల, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలకు అంతకుముందు వారున్న ఛాంబర్లనే కేటాయించారు. ఇక గతంలో నిరంజన్ రెడ్డికి సెక్రటేరియట్లో ఛాంబర్ ఉన్నా, అది కాకుండా పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఛాంబర్లో ఉన్నారో సదరు ఛాంబర్ని నిరంజన్ రెడ్డికి కేటాయించారు. మంత్రి పద్మారావు ఛాంబర్ని మంత్రి శ్రీనివాసగౌడ్కి, తుమ్మల ఛాంబర్ని ప్రశాంత్ రెడ్డికి, జూపల్లి కృష్ణారావు ఛాంబర్ని ఎర్రబెల్లి దయాకర్ రావుకి కేటాయించారు. కొప్పుల ఈశ్వర్కి మాత్రం గతంలో నాయనున్న ఛాంబర్ను కేటాయించారు. ఇదే ఛాంబర్ కావాలని మంత్రి మల్లారెడ్డి అడిగారట. అయితే ఆయనకి ఆ ఛాంబర్ కేటాయించలేదు సరికదా, అసలే ఛాంబర్ను కేటాయించలేదు. దాంతో ఆయనకి ఏ ఛాంబర్ని కేటాయిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక హరీష్ రావు, కేటీఆర్లు గతంలో ఉన్న ఛాంబర్లను మాత్రం ఎవరికీ కేటాయించలేదు. అది సచివాలయంలో హాట్ టాపిక్గా మారింది. దాని వెనుక ఏవో లెక్కలున్నాయని, లోక్సభ ఎన్నికల తర్వాత ఆ ఛాంబర్లు వారికే దక్కుతాయన్న చర్చ నడుస్తోంది. మొత్తం మీద మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఛాంబర్లను ముఖ్యమంత్రియే డిసైడ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రులు వాస్తు ప్రకారమో లేకపోతే వివిధ లెక్కలతో తమకు నచ్చిన ఛాంబర్లను ఎంచుకునేవారు. ఈసారి ఆ అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంతైనా గులాబీ బాసు లెక్కలు డిఫరెంట్ గానే ఉంటాయి కదా.